హాయ్ గైస్ ఈ రోజు ద రెబల్ యొక్క మనం మరో పార్ట్ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ ఇలా ముగిసింది రాజుకు చిను గురించి యూన్ ఎక్కించి చెప్తున్నాడు అతన్ని గాని దండించకుంటే గ్రామ ప్రజలకు మీపై భయం లేకుండా పోతుంది జనానికి మీపై భయం కలిగించడానికైనా ఇది చేసి తీరాల్సిందే అంటుంటాడు అప్పుడు రాజు కూడా నువ్వు చెప్పేది కరెక్టే నా బంధువు అని చెప్పి నేను దండించకుండా వదిలేస్తే బాగుండదు జనానికి భయం రావాలంటే తప్పకుండా అతన్ని శిక్షించి తీరాలి అనుకుంటున్నాడు అతన్ని విచారించడానికి ఒక ఉత్తర్వు ఇచ్చాడు వెంటనే అతన్ని పట్టుకోవడానికి మనుషులు వెళ్లారు రాత్రికి రాత్రి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతన్ని అరెస్ట్ చేసిన మరక్షణమే పోతే అతని టేబుల్ పై ఉన్న బుక్ ను తీసి దాచిపెట్టాడు అది ఏంటో ఇప్పుడు మనకు చూపించలేదు రాకుమారుడు చిన్ను తీసుకొచ్చారు అతన్ని విచారించేది ఎవరంటే యునే ఇప్పుడు అతని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తోంది యువరాజు చిన్ను అడుగుతున్నాడు ఇలాంటి ఒక రూమర్ ను మీరు వ్యాప్తి చేయించారా అని ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు మొదట నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి నేను రాజుతో మాట్లాడాలి అంటుంటాడు మొదట మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాత ఆలోచిస్తాం అంటుంటారు కొన్ని రోజుల క్రితం మీరు హంగ్ ను మీట్ అయ్యారా అని అడిగాడు హంగేవరంటే ఇంతకు ముందు రాకుమారుడు చింగే ఈ రూమరు వ్యాప్తి చేశాడని ఒకరితటు చెప్పాడు కదా అతడే అవును నేను అతన్ని మీట్ అయ్యా అంటుంటాడు ఆ చోటే మీరు దీని గురించి మాట్లాడుకున్నారు ఇంతకు ముందు కింగ్ సిజో గురించి మీరు తప్పుగా మాట్లాడారు కదా అంటుంటాడు లేదే మేము మీట్ అయింది నిజమే కానీ మేము ఇలా ఏం మాట్లాడుకోలేదే దీనికి మాకు సాక్ష్యం కావాలి అప్పుడే మీరు నిరపరాధి అని నిరూపించుకోగలరు అని అంటుంటాడు అప్పుడు అతడు ఆలోచిస్తున్నాడు ఆ చోట ఎవరెవరు ఆలోచించాడు మొదట అక్కడ హోతే ఉన్నాడు ఆ తర్వాత ఈ మెట్టు ఉన్నాడు కానీ ఈ ఇద్దరు ఇతనికి వ్యతిరేకంగా చెప్పబోతున్నారన్న విషయం తెలియకుండా అతడు వీరిద్దరి పేరు చెప్పాడు వారిద్దరిని తీసుకురండి నేను రాజు గురించి ఏం తప్పుగా మాట్లాడలేదని వారే చెప్తారు అని అంటుంటాడు సాక్ష్యం కోసం వాళ్ళని తీసుకురండి అని మనుషులను పంపించారు గిడువాంగ్ కోసమే వెయిట్ చేస్తున్నాడు లోపలికి రాగానే ఇక్కడ మెట్టు అని ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటాడు ఆ మెట్టు ఇటు రా అని అనగానే గిడు వాంగిచ్చి ఆ వస్తున్నా అంటుంటాడు రాజు మనుషులు వచ్చారంటే తప్పకుండా తనను తీసుకెళ్లడానికి అని ఇతడు రెడీగా ఉన్నాడు తను ప్లాన్ చేసుకున్నట్లు అంతా జరుగుతోందన్న సంతోషంతో వస్తున్నాడు ఇంకోవైపు అంతఃపురంలో రాకుమారుడు చిన్ను విచారణ కోసం తీసుకొచ్చారు ఇప్పుడు రాజు విచారణ చేయడానికి వస్తున్నాడు కానీ ఇతనికి నమ్మకం ఏంటంటే రాజు నన్ను చూస్తే తప్పకుండా బయటకు వదులుతాడని అనుకుంటున్నాడు రాజు వచ్చాడు రాకుమారుడు చింగును చూసేటప్పుడు కొంచెం పాపంగా అనిపిస్తోంది అప్పుడు అంటున్నాడంటే రాజా చూసారా నన్ను పోయి పట్టుకొచ్చారు నేను అలా చేస్తానా నా గురించి మీకు తెలియదా అంటుంటాడు అప్పుడు రాజు కూడా కొంచెం సందేహంగానే ఉంది వీడిలా చేయడే అనుకుంటున్నాడు కాని ఇతడే అలా చేశాడని సాక్ష్యంగా ఒకని తీసుకొచ్చారు కదా అతడు చెప్పడం వల్లే ఇతన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు సాక్ష్యం ఉండడం వల్ల దీన్ని విచారించి తీరాల్సిందే అని రాజు అంటున్నాడు ఆ మాట వినగానే రాకుమారుడు చింగ్ అరుస్తున్నాడు రాజా వద్దు రాజా ఈ విచారణ వద్దు అంటుంటాడు కాని విచారణ ప్రారంభించండి అని రాజు చెప్పాడు ఇంకోవైపు యూన్ ఇక్కడ ఈ కేసు ఎలా ఉంటుందా అని చూస్తున్నాడు ఇంకోవైపు సుగా ఏమంటున్నాడంటే ఏ ఇది చూసావా ఇది పెద్ద కేసు ఎందుకంటే రాజా కుటుంబానికి చెందిన ఎవరిని కూడా ఇలా విచారణ కోసం తీసుకురారు కానీ ఫస్ట్ టైం రాకుమారుడు చిన్ ను విచారించబోతున్నారు ఇది నేరుగా చూడలేకపోతున్నాను కానీ ఇందులో సాక్ష్యంగా సాధారణమైన ఇద్దరిని పిలవబోతున్నారు అందులో ఒకరు రాలేదట ఒక్కడు మాత్రమే వచ్చాడట అతడు ఎలాగూ తప్పకుండా మాస్టర్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడు ఒకవేళ అతడు నిజంగా కూడా దాన్ని తీసుకుంటారా లేదా ఈ కేసు ఏమీ లేకుండా పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని అంటుంటాడు ఆ మాటలు వింటుంటే యూన్ కు కొంచెం కోపంగా అనిపిస్తోంది అలా జరగకూడదు అని ఇతడు మనసులో అనుకుంటున్నాడు ఇంకోవైపు రాజు చాలా సేపటి నుంచి విచారిస్తున్నాడు అప్పుడు ఆ సాక్షిని అడుగుతున్నారు నిజంగానే కింగ్ సేజో గురించి ఇతడు తప్పుగా మాట్లాడా అని అప్పుడు అతడు ఆలోచిస్తున్నాడు అతనితో గిడువాంగ్ ఏం చెప్పాడంటే నీతో చెప్పకుండా ఉండి ఉండొచ్చు కానీ నా దగ్గర కింగ్ సీజో గురించి చాలా చెప్పాడు నా దగ్గరే కాదు చాలా మంది దగ్గర తాగిన తర్వాత కింగ్ సేజో గురించి తప్పు తప్పుగా మాట్లాడాడు అని చెప్పాడు అది నేను నీకు చెప్తాను ఈ అంతా రాజుకు చెప్పు అని అతడు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పుడు ఇతడు మొత్తం ధైర్యం తెచ్చుకుని అవును రాజా అతడు కింగ్ సేజో గురించి తప్పు తప్పుగా చెప్పాడు కింగ్ సేజో ఏ అమ్మాయిని వదలలేదు ఎందుకు తన కూడరిని కూడా అని చెప్పేటప్పుడు ఈ యువరాజు చిన్ నూరు ముయ్యరా నేనెప్పుడు చెప్పాను అంటుంటాడు ఈ రాకుమారుడు చిన్ బాగా అరుస్తున్నాడు ఇతనంతా అబద్ధం చెప్తున్నాడు మీరు నా సాక్షులను విచారించండి అప్పుడే నిజం తెలుస్తుంది అంటుంటాడు అది కూడా కరెక్టే ఇతని సాక్షులను పిలుచుకురండి అని రాజు చెప్పాడు ఇప్పుడు గీడు వాంగ్ను తీసుకొస్తున్నారు అతడెప్పుడు ఒక తెలివి తక్కువ వాడిగా చూపించుకుంటాడు కదా అతడు నడుచుకుంటూ రావడం చూడడం ఒక ఉంది అప్పుడు రాకుమారుడు చిన్ అతన్ని చూస్తూ నన్ను కాపాడడానికి వచ్చిన వారా వీడు అని అనుకుంటున్నాడు రారా రారా వచ్చి నిజం చెప్పరా అని అంటుంటే యజమానే అని ఇతడు పిలుస్తున్నాడు కానీ ఇంకో విషయం ఏంటంటే ఆ కథ చెప్పేట ఉంటాడు కదా అతడు ఆల్రెడీ గీడువాంగ్ ను చూశాడు కదా అంతేకాదు అతడు వరపుత్రుడై ఉంటాడన్న సందేహం కూడా ఇతనికి ఉంది గీడు వాంగ్ ను ఈ గిటప్ లో చూడగానే అతనికి ఇంకా సందేహం కలుగుతోంది ఇతడెందుకు వచ్చాడు వీడు ఏం చేస్తున్నాడు అని అతన్నే చూస్తున్నాడు గీడు వాంగ్ ఇంకా అతన్ని చూడలేదు అప్పుడు చిన్ను చూస్తూ యజమాని మీరేం భయపడక నేను వచ్చాను కదా అంటుంటాడు ఆ తర్వాత అతన్ని కోపంగా చూస్తూ తిరుగుతున్నాడు అప్పుడు ఇది రాకుమారుడు చిన్ నోట్ చేసుకున్నాడు వీడేంటి ఇలా చూస్తున్నాడు అని అనుకుంటున్నాడు ఇప్పుడు గీడువాంగ్ మాట్లాడడం ప్రారంభించాడు అక్కడ కొండ ప్రాంతంలో ఒక పార్టీ జరిగింది కదా అప్పుడు నువ్వు ఉన్నావా అని గిడువాంగ్ ను అడుగుతున్నారు అవునవును ఆ పార్టీలో నేను ఉన్నాను చిన్ కూడా ఉన్నారు కానీ ఈ సాక్ష నేట ఆయన రాకుమారుడు చిన్ మాత్రమే ఎక్కువసేపు మాట్లాడుకున్నారు ఓహో అలాగా అయితే వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతున్నారు ఈ రాకుమారుడు చిన్ కింగ్ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడా అని అడుగుతున్నారు ఏంటి తప్పుగాన అలాంటి అవకాశమే లేదు కింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు కదా అంటుంటాడు అతడు చాలా బలశాలి అతను లాంటి ఒక వ్యక్తిని చూసిందే లేదు అని చెప్పాడు ఇలా అంటుంటే రాకుమారుడు చిన్ చాలా సంతోషపడుతున్నాడు వీడు నన్ను కాపాడడానికే వచ్చాడు ఆ చెప్పరా చెప్పరా అంటుంటాడు అప్పుడు ఇతడు ఏం చెప్తున్నాడంటే కింగ్ సేజో గురించి పొగుడుతూనే మాట్లాడాడు అప్పుడే వారిద్దరి మధ్య గొడవ వచ్చింది అని చెప్పాడు ఏంటి ఇద్దరి మధ్య గొడవ ఏం గొడవ అని రాజు అడుగుతున్నాడు అప్పుడు రాకుమారుడు చిన్ గొడవనా మా ఇద్దరి మధ్య ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తున్నాడు ఆ తర్వాత గిరివాంగ్ ఏం అంటే నేను కాఫీ కలపడం కోసం వెళ్ళాను అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఏం జరిగింది అని నేను వచ్చి చూసినప్పుడే అప్పుడు రాకుమారుడు చిన్ ఏం చెప్తున్నాడంటే కింగ్ సేజు ఎంత పెద్ద మనిషో తెలుసా అతడు అమ్మాయిలను అల్పాహారం లా తింటాడు అమ్మాయిల విషయంలో అతనంతటి స్ట్రాంగ్ వ్యక్తిని నేను చూసి లేదు అతడే నాకు రోల్ మోడల్ లాగే నేను ఇప్పుడు చేస్తున్నా అని అన్నాడు ఆ తర్వాత యుకో అనే అమ్మాయితో ఉన్నట్లు ఏదో మాట్లాడాడు అదే నేను విన్నాను అంతేకాదు చాలా మంది అమ్మాయిలు అతని కాళ్ళపైకి వచ్చి పడేవారు అని చాలా గొప్పగా మాట్లాడాడు అని చెప్తున్నాడు ఇతడు అలా గొప్పగా మాట్లాడుతుంటే ఈ అధికారి ఈ సాక్ష్యం చెప్పేట ఆయన ఉన్నాడు కదా అతడెందుకు అతనిపై కోప్పాడు రాజు గురించి ఇలా ఎందుకు చెప్తున్నావు అని అన్నాడు కానీ నాకు ఏమీ అర్థం కాలేదు మా యజమాని రాజు గురించి తప్పుగా ఏం చెప్పలేదు ఇతడే ఏదో చేశాడు అని అంటుంటాడు అప్పుడు ఈ రాకుమారుడు చింగ్ ఏంటి వీడిని ఏం చెప్పమంటే వీడు ఏం చెప్తున్నాడు అని అనుకుంటున్నాడు అప్పుడు ఆ సాక్షి అంటే విన్నారు కదా మహారాజా ఇతడు నాతో కింగ్ సేజు తన కోడలు తప్పుగా నడుచుకున్నట్లు చెప్పాడు ఇలా అతడు చెప్తుంటే మహారాజుకు చాలా కోపం వస్తోంది అప్పుడు గిడ్ వాంగ్ ఏమంటున్నాడంటే అయితే అనే అనేటే మహారాజు కింగ్ సేజు యొక్క కోడలా క్షమించండి మహారాజా ఆ విషయం నాకు తెలియదు అంటుంటాడు ఇప్పుడు ంగ్ ఒక రూమర్ ను తనపై ఎలాంటి సందేహం రాకుండా ఎలా చెప్పాలో అలా చెప్పి ఒప్పించాడు ఆ తర్వాత యువరాజు చిన్ను చూస్తూ ఏంటి యజమాని మీరు నన్ను అలా కోపంగా చూస్తున్నారు మీరు ఆ రోజు ఫుల్లుగా తాగడం వల్ల మీకు ఇదంతా గుర్తులేదా అని అంటుంటాడు అప్పుడు ఈ రాజు కన్ఫర్మే చేసుకున్నాడు గిల్డ్వాంగ్ చెప్పేదంతా నిజమేనని ఇప్పుడు ఇతనికి శిక్ష వేయాలి కాని ఇంకో సాక్ష్యం వినాలని కోత ఎక్కడా అని అడిగాడు కాని అతడు ఎక్కడో ఎక్స్కేప్ అయ్యాడు సరే ఇప్పటి ఈ రాకుమార్ చింగ్ ని బంధించండి అతడు రాయల్ కుటుంబానికి చెందినవాడైనా కూడా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి అతనికి శిక్ష పడి తీరాలి అంటుంటాడు అప్పుడు చిన్ బాగా అరుస్తున్నాడు తప్పుగా నాపై నిందలు వేశారు అప్పుడు గిడువాంగ్ ను చూస్తూ నిన్ను నమ్మని చూసావారా అదంతా నా తప్పేరా అని అంటుంటాడు కానీ మహారాజుకు ఇంకా కొంచెం సందేహంగానే ఉంది వీడు నా దగ్గర నిజాయితీగా ఉంటాడు కదా వీడిలా చేశాడంటే నమ్మలేకపోతున్నా అనుకుంటున్నాడు కానీ సాక్ష్యం వింటుంటే ఇతడిలా చేశాడేమో అనిపిస్తోంది అయినా కూడా హోతే అని ఇంకొక సాక్షి ఉన్నాడు కదా అతన్ని కూడా తీసుకురండి అతన్ని విచారించాలి అంటాడు ఆ తర్వాత రాకుమారుడు చింగ్ ను బాగా కొట్టి విచారించండి అతడు నిజం చెప్పే వరకు వదిలిపెట్టొద్దు అంటుంటాడు మిగతా ఇద్దరు సాక్ష్యం చెప్పారు కదా వాళ్ళను వదిలేయండి పాపం అని చెప్పుకుంటూ వెళ్లిపోయాడు ఈ సాక్ష్యం చెప్పిన లీ అనే అతనికి కూడా రాకుమారుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే అమ్మాయిల విషయంలో అతడు క్రూరంగా నడుచుకున్నాడు కాబట్టి ఇంతకు ముందే అతడు చింగ్ కు వ్యతిరేకంగా పనిచే అనుకున్నాడు ఇంకోవైపు రియా అసలు ఏం జరిగిందో తెలియకుండా వీళ్ళ కోసం వెయిట్ చేస్తోంది అంతా వస్తున్నారు గీడు వాంగ్ మాత్రం కనిపించట్లేదు అందరి ముఖంలో శోకం కనిపిస్తోంది ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు అని అంటోంది అప్పుడు రియాకు కన్నులోంచి కన్నీరే వస్తోంది గిడు వాంగ్ ఏదో అయింది అతన్ని చంపేశారా అని అనుకుంటోంది కరెక్ట్ గా అప్పుడే గీడు వాంగ్ వచ్చాడు అతన్ని చూసిన తర్వాతే ఆమె ప్రశాంతంగా ఫీల్ అవుతోంది అప్పుడు ఆమెను చూస్తూ ఏంటి భయపడిపోయావా అంటున్నాడు అప్పుడు మోగే ఫ్రెండ్ ముందుకు వచ్చి లేక ఏడవకుండా సంతోషపడుతుందా నువ్వు ఏడుస్తూనే బాగున్నావు అని ఆమెతో సీన్ కట్ చేస్తే అంతఃపురంలో ఉన్న మహారాజు దీన్ని సాధారణంగా వదిలేటట్లేడు ఇంకా ఎవిడెన్స్ కావాలని దేనికైనా మంచిది అతను వెళ్లి అంతా చెక్ చేయండి అని చెప్పాడు రాత పూర్వకంగా ఏదైనా ఆధారం ఉంటే దాన్ని తీసుకురండి అని చెప్పాడు ఈ బాధ్యతను యూన్ ఇచ్చాడు యోన్ మనుషులను తీసుకెళ్లి అక్కడ వెతుకుతున్నాడు ఎవరికి ఏమీ దొరకలేదు కానీ యూన్ ఇప్పుడు ఒక బుక్ ను చూశాడు ఆ బుక్ ను గిరుడు వాంగే ఎవరా రాజు చినికిచ్చాడు మత్తులో ఉన్నప్పుడు ఇచ్చాడు అతడు కూడా తీసుకున్నాడు కానీ హోతే ఆ బుక్ లో లెటర్ లాంటిది ఒకటి పెట్టాడు గీడువాంగే అది పెట్టమని చెప్పాడు ఇప్పుడు అది చెక్ చేసేటప్పుడు అందులో ఒక లెటర్ కనిపెట్టారు అదే లెటర్ అంటే ఇతడు కింగ్ చెక్ యొక్క ఫాలోవర్ గా ఉన్నాడని నిరూపించడానికి సంబంధించిన లెటర్ అది కింగ్ చెక్ ఎవరంటే అతడే కింగ్ కు వ్యతిరేకంగా పనిచేశాడు అతనికి ఇతనికి కనెక్షన్ ఉందని చెప్పడానికి ఒక చిన్న ఆధారం ఇది ఇది తీసుకెళ్లి రాజుకు చూపించారు అది చూడగా తప్పకుండా ఇతడు ఇదంతా చేసి ఉంటాడని అతడు అనుకుంటున్నాడు అతన్ని కొట్టి ఎలాగైనా చేసి నిజాన్ని రాబట్టండి అని ఆదేశించాడు జూన్ ఆ లెటర్ తీసుకొచ్చి ఇప్పుడు రాకుమారుడు చినుకు చూపించాడు నువ్వు తప్పు చేయడానికి సంబంధించిన ఆధారం ఇదిగో అని చూపించాడు ఇంతకీ ఈ బుకే నాది కాదు కదా అని అనుకుంటున్నాడు గీడువాంగే అది ఇచ్చాడు కదా ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ లెటర్ చూడగానే ఇతనికి అర్థమైంది వీళ్ళంతా ప్రాణం ప్రకారమే ఇదంతా చేశారని లేదు ఈ పుస్తకం నాది కాదు ఆ మెట్టును తీసుకురండి నేను మాట్లాడాలి నాకు వ్యతిరేకంగా ఏదో చేశాడు అని అంటుంటాడు ఎంత చెప్పినా కూడా యూన్ వదలట్లేదు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని యూన్ ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అతన్ని మాట్లాడివ్వట్లేదు ఇతన్ని కొట్టండి కొట్టి హింసించండి అని అంటాడు ఇప్పుడు ఇద్దరు అతన్ని కొట్టడానికి వచ్చారు ఈ ఇద్దరు కూడా గిల్డ్ వాంగ్ యొక్క మనుషులు ఆల్రెడీ వీళ్లను సెటప్ చేసి పెట్టాడు వాళ్లతో ఏం చెప్పాడంటే రాకుమారుడు చిన్ చాలా క్రూరమైన వాడు అతడు ఎంతో మంది అమ్మాయిలను చాలా హింసించాడు చంపాడు కూడా ఇలాంటి ఒకడు దేశంలోనే ఉండకూడదు మీరు ఈ దేశానికి మంచిది అనుకుంటే మీరు కొట్టే దెబ్బలకు అతడు చచ్చిపోవాలి అని అంటాడు వాళ్ళు కూడా దేశానికి మంచి చేస్తున్నాం కదా అని కొంచెం లంచం తీసుకున్నారు ఇప్పుడు అతన్ని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు ఆ దెబ్బలు తట్టుకోలేక ఇతడు బాగా అరుస్తున్నాడు ఆ తర్వాత యూన్ రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే విచారణ చేసేటప్పుడు అతనికి చాలా గాయాలయ్యాయి అతడు చాలా వీక్ అవుతున్నాడు కానీ మాట్లాడే స్థితిలో లేడు అని చెప్తున్నాడు ఇప్పుడు రాజుకు ఇకపై అతడు దేనికి ఉపయోగపడడని అర్థమైపోయింది అతనుంచి రాకుమారుని పదవి ఇప్పుడు తీసేశారు ఇప్పుడు ఏం ఉత్తర్విస్తున్నాడంటే ఇకపై అతడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు దేశ బహిష్కరణ చేయండి అని అంటాడు ఈ మాట వినగానే యూన్ చాలా సంతోషపడుతున్నాడు ఇప్పుడు నేరుగా రాకుమారుడు చిన్ను చూడ్డానికి వచ్చాడు ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే మూగ ఎలాగా దెబ్బలు తిని రక్తం కక్కుతూ ప్రాణాలతో పోరాడుతూ ఆ రోజు జైల్లో ఎలా కనిపించాడో అలాగే ఈ రోజు యువరాజ్ చిన్ కనిపిస్తున్నాడు అతన్ని చూస్తూ నేనెవరో నీకు తెలుసా నీ చావు కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు కానీ నీ చావు ఇంతకంటే దారుణంగా ఉండాలని అనుకుంటున్నా అంటుంటాడు అప్పుడు రాకుమారుడు ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అని అనుకుంటున్నాడు సీన్ కట్ చేస్తే ఎప్సన్ విషయం చెప్పడానికి వచ్చాడు ఏంటి రాజు శిక్ష వేశాడా అని ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారు ఇతడు కొంచెం సైలెంట్ గా ఉండడంతో అర్థమైందిరే రాకుమారులకు ఎవరైనా శిక్ష వేస్తారా తప్పకుండా అతన్ని వదిలే ఉంటారు మనం చేసిందంతా వేస్ట్ అయిపోయింది కదా అంటున్నారు అప్పుడు గిండు వంగ ఏమంటున్నాడంటే సరే వదిలేయండి నుంచి ఎలాగైనా ఆ పదవి తీసేశారు కదా అది ఆ తర్వాత మనం ఇంకా అతన్ని టార్గెట్ చేయొచ్చు అంటుంటాడు అప్పుడు ఎప్సాన్ నవ్వుతూ మీరు ఇంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అతన్ని దేశ బహిష్కరణ చేసేందుకు రాజు ఉత్తర్వులు ఇచ్చాడు అని చెప్పాడు ఈ మాట వినగానే అందరూ సంతోషపడుతున్నారు రే మనం అంతా ఎంత పెద్ద పని చేశామో తెలుసా ఒక రాజ కుటుంబీకునికి శిక్ష పడేలా చేశాము అని సంతోషపడుతున్నారు అస్సలు కలలో కూడా అనుకోలేదు ఇంత పెద్ద పని చేశామని సంతోషపడుతున్నారు గిల్డ్ వాంగ్ ఇప్పుడు నేరుగా మోగే దగ్గరికి వెళ్లాడు నాన్న మనం అనుకున్నది మనం చేశాం యువరాజు చిన్ను దేశ బహిష్కరణ చేశారు ఇది మీరు మీ కళ్ళతో చూడాలి ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అంటుంటాడు ఆ శిక్షను చూడడం కోసం మోగేను తీసుకెళ్లారు ఊరి జనం ముందు నుంచేని యువరాజు చిన్ను తీసుకెళ్తున్నారు ప్రజలంతా అతన్ని రాళ్లతో కొడుతున్నారు ఇతడు భయం భయంగా వస్తున్న క్రమంలో పైన చూశాడు అక్కడ మోగే కూర్చుని ఉన్నాడు చూడగానే ఇతనికి చాలా కోపం వస్తోంది మోగే నువ్వా అని చాలా కోపంగా చూస్తున్నాడు ఇప్పుడు పక్కనున్న మనుషులను చూశారు వాళ్ళు అమ్మాయిల విడిదిలో వేషాలు వేసుకుని ఇతన్ని ఉత్సాహపరిచారు కదా అలాగే ఇప్పుడు చూస్తూ నవ్వుతున్నారు ఒరే మీరంతా కలిసి ఇదా చేశారా అని అనుకుంటున్నాడు ఇప్పుడు గిడ్డు వాంగ్ ను చూశాడు అతడు మెట్టులాగా నటించి ఎంత మోసం చేశావురా అని అనుకుంటున్నాడు అతడు తిన్న దెబ్బలు కూడా పెద్దగా అనిపించలేదు కానీ ఇంత నమ్మక ద్రోహం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారా అని అనుకుంటున్నాడు ఆ రోజు మోగే చెప్పాడు కదా నన్ను సాధారణమైన మనిషిగా అనుకోవద్దు నేను దీన్ని అస్సలు వదిలిపెట్టను అని ఆక్రోషంగా ఆ రోజు అరిచాడు కదా ఇప్పుడు వాడు అనుకున్నది సాధించాడు కదా అని ఇతడు అనుకుంటున్నాడు అది తలుచుకుంటేనే అతనికి చాలా కోపం వస్తోంది చివరగా అతన్ని దేశ బహిష్కరణ చేశారు ఒంటరిగా ఒక రూమ్ లో అతన్ని పడేశారు అక్కడ తిండి తిప్పలు లేకుండా అక్కడ చచ్చిపోతాడు ఇప్పుడు మోగే ఏమంటున్నాడంటే రండి మనం మన పాత చోటుకే వెళ్దాం ఉంటాడు సరే అని అంతా బయలుదేరారు అక్కడికి వెళ్ళగానే ప్రజలంతా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మోగేని చూడగానే అంతా సంతోషపడుతున్నారు మోగే చనిపోయాడు అని అనుకున్నారు కానీ అతడు రాగానే యజమాని మీరు వచ్చారా అని అంటుంటారు వాళ్ళ అమ్మా నాన్న మోగేని చూడగానే చాలా ఎమోషనల్ అయ్యారు అప్పుడే గవర్నర్ వచ్చాడు రాగానే మోగే చేయి పట్టుకుని నన్ను చూసినా కూడా ఈ జనం ఇంత సంతోషపడరయ్యా నిన్ను చూడగానే వాళ్ళ ముఖాల్లో ఎంత సంతోషం కలుగుతుందో చూడండి అంటుంటాడు నువ్వే ఈ జనానికి అవసరం అని తీసుకెళ్లాడు చాలా రోజుల తర్వాత అక్కడ కూర్చొని మందు కొడుతున్నారు మోగే ముఖంలో ఈ రోజు సంతోషం కనిపిస్తోంది అప్పుడు గవర్నర్ ఏమంటున్నాడంటే మనం ఇంతకు ముందు చోటుకు వచ్చాం కానీ మన పిల్లలు మన గురించి మాట్లాడాలంటే మనకంటూ ఒక పేరు ఉండాలి ఈ పేరు లేకుండా మనం ఎన్నాలని ఇలా ఉంటాం మనకంటూ ఒక గ్రూప్ పేరు ఉండాలి మన ఆర్జిన్ ఇదే అనేలా ఒక ప్రాంతాన్ని మనం సెట్ చేసుకోవాలి అంటుంటాడు ఇప్పుడు మోగే ఏం చేశాడంటే మన యొక్క గుర్తింపు పేరు హోంగ్ అని రాశాడు హోంగ్ హోంగ్ మీనింగ్ ఏంటంటే పెద్ద శబ్దం అని అర్థం మీరు మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు చాలా శబ్దంతో చేస్తున్నారు కదా అందువల్ల ఇదే కరెక్ట్ గా ఉంటుందని హోంగ్ అని పేరు పెట్టాడు వెంటనే అందరూ కూడా వారి పేరు ముందు హోంగ్ చేర్చుకున్నారు హోంగ్ 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 వాంగ్ అని అనుకుంటున్నారు అప్పుడు మోగే తన కొడుకును చూస్తూ ఇకపై నువ్వు గిడ్ వాంగ్ కాదు హోంగ్ గిడ్ వాంగ్ అంటుంటాడు ఇప్పుడు వీళ్ళకంటూ ఒక చోటును ఫిక్స్ చేసుకోవాలి కదా అందువల్ల ఎక్వేరీని చూజ్ చేసుకున్నారు ఈ చోటుకు వీళ్ళంతా కూడా మానిసలు తప్పించుకుని వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే వీళ్ళకంటూ ఒక గుర్తింపు లభించింది అందువల్ల ఎక్వేరీ గా ఫిక్స్ చేసుకున్నారు సీన్ కట్ చేస్తే వాళ్ళ అమ్మను కలవడానికి వెళ్ళాడు ఇప్పుడు సుగాతో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు రాజు పక్కనే ఉంటున్నావట కదా ఇది విని నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటోంది ఇంతకి ఏమేమి విషయాలు జరిగాయి అని అడుగుతుంటే అతడు ఒక్కొక్కటిగా చెప్తున్నాడు ఫస్ట్ టైం ఒక రాజ కుటుంబానికి చెందిన వారికి శిక్ష పడిందమ్మా అంటున్నాడు దేశ బహిష్కరణ లాంటి క్రూరమైన శిక్ష వేశారు అని అంటుంటాడు అలాగా ఇంతకి అతడు చేసిన తప్పేంటి అని అడుగుతుంటే అతడు మొత్తం చెప్పాడు అవును ఇంతకి ఆ శిక్ష ఎవరికి అని అడిగింది రాకుమారుడు చింగుకే ఆ శిక్ష వేశారు అని చెప్పగానే ఈమె ఆశ్చర్యపోయింది అప్పుడు ఆమె ఆలోచనలో పడింది అతనికి ఇలా జరిగిందంటే దీని వెనక మోగే అతని మనుషులు ఉండి ఉంటారు అనుకుంటోంది ఎందుకంటే మోగేను ఈమె ఒక సాధారణ మనిషిలా ఆమె అస్సలు అనుకోలేదు అతడు ఏదైనా చేయగలడని ఈమె ఇంతకు ముందు నుంచే నమ్మేది ఇప్పుడు ఆమె అతని చూడ్డానికి వెళ్తోంది సీన్ కట్ చేస్తే యువరాజు చిన్ను చూపించారు ఇప్పుడు అతడేమనుకుంటున్నాడంటే ఇంత వేదన అనుభవించే బదులు నేనే చచ్చిపోతా అని ఊరేసుకోబోతున్నాడు అదే టైంలో అయ్యా అని ఒక సౌండ్ వచ్చింది ఎవర్రా అని చూస్తే ఆ ఓనరమ్మ వెతుక్కుంటూ వచ్చింది ఆమెను చూస్తూ ఏమ్మా నువ్వా ఎలా వచ్చావు అంటుంటాడు మీ గురించి వినే వచ్చాను ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతోంది దీని అంతటికి కారణం ఆ మోగేనే నువ్వు చెప్పినట్లు వాడు సాధారణమైన వాడు కాదు వాడు అతని మనుషులు కలిసి నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటుంటాడు ఇప్పుడు ఈమె చాలా ఫీల్ అవుతోంది వీరిద్దరు కలిసి ఏదో చేయబోతున్నారని మాత్రం అర్థమవుతోంది సీన్ కట్ చేస్తే మోగేని ని చూపించారు చాలా రోజుల తర్వాత అతడు చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళతో మందు కొడుతూ జాలీగా మాట్లాడుతున్నాడు అప్పుడు సడన్ గా లేచాడు అందరూ నాయక ఏమైంది మీకు అని అంటున్నారు అతడు ఏమనుకున్నాడో ఏమో కాని వంగి అందరికి నమస్కరిస్తున్నాడు నాయక ఏం చేస్తున్నారు లెండి లెండి అంటున్నారు మోగే ఇప్పుడు వాళ్ళందరికి ధన్యవాదాలు చెప్తున్నాడు నేను ఇప్పుడే ప్రాణాలతో ఉన్న అవుతున్నాను ఇలా చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి గిర్డు వాంగ్ పడుకోబెట్టాడు గిర్డు వాంగ్ ను చూస్తూ ఇక నువ్వు వెళ్లి పడుకో అంటాడు కానీ గిర్డు వాంగ్ పడుకోలేదు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే మనం ఇంకా యూన్ ను ని కనిపెట్టలేదు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి విచారణ ప్రారంభిద్దాం అని అంటుంటాడు ఇప్పుడు ఎప్సాన్ ఒక సంచి నాటి తీసిచ్చాడు అందులో చూస్తే యూరి యొక్క షూ ఉంది అది చూడగానే అయితే యూరి చనిపోయిందా అని అనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు అప్పుడు యూరిని యూన్ తలుచుకుంటూ గిల్డ్ వాంగ్ ఏడుస్తున్నాడు శబ్దం వినిపిస్తే అతడు లేస్తాడని చెప్పి లోపలే అతడు బాధపడుతున్నాడు సమయంలో టైర్డ్ అయిపోయి అతని పైనే పడుకున్నాడు ఇప్పుడు మూగే కలలో ఏదో ఒకటి వస్తోంది అతడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వు నా కొడుకును కాపాడతావు కదా నా కొడుక్కి ఏం కాదు కదా అని అడుగుతున్నాడు ఆమె ఏం చెప్తుందంటే గిల్డ్ వాంగ్ చచ్చిపోతాడు అతడు వరపుత్రుడు అయినప్పటికీ అతని శక్తిని అతడు కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి అతడు కరెక్ట్ గా చేసుకోకుంటే తప్పకుండా చచ్చిపోతాడని చెప్తోంది అతడు సడన్ గా నిద్ర నుంచి లేచాడు పక్కన గిడ్డువాంగ్ ఉండడం చూసి ప్రేమగా అతన్నే చూస్తున్నాడు ఇప్పుడు గిడ్డువాంగ్ కూడా కళ్ళు తెరిచాడు ఏంటి నానా ఏమైంది అని అడుగుతున్నాడు ఇటు రారా మనం అమ్మ దగ్గరికి వెళ్దామని అంటుంటాడు ఎందుకలా చెప్తున్నాడు అర్థం కాలేదు ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది మరో పార్ట్లు మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్